గవర్నమెంట్ జాబ్ వ్యూవర్స్ ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటిఎఫ్ ఢిల్లీ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది ఢిల్లీ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి ఇందులో అడ్వర్టైజ్ నెంబర్ కూడా ఇచ్చారు నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ టీచర్స్ హిందీ మ్యాథ్స్ నర్సరీ సోషల్ బెంగాలీ మొదలైన టీచర్స్ కావాలి అసిస్టెంట్ టీచర్స్ ప్రైమరీ నర్సరీ జూనియర్ అసిస్టెంట్స్ క్లర్కు హెడ్ క్లర్కు అసిస్టెంట్ టీచర్ టీచర్స్ ప్రైమరీ ఇంకా పోస్టులు ఉన్నాయి చూసుకోండి దీనికి సంబంధించిన పీడిఎఫ్ పేమెంట్ ఎస్బీఐ నుంచి మాత్రమే పంపాలి అంతేకాకుండా ఆన్లైన్ అప్లికేషన్ కనుక అప్లికేషన్ కూడా కింద ఇచ్చాను నా డిస్క్రిప్షన్లో చూసుకుని మీరు లాగిన్ అవ్వి అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా ఇది ఆన్లైన్ అప్లికేషన్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 7236 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 36 సంవత్సరాల దాకా ఉన్నాయి రిజర్వేషన్ ఉంటే కనుక వాళ్ళకి 38 సంవత్సరాల దాకా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ డిప్లొమా టీచర్ ట్రైనింగ్ టెస్ట్ కూడా పాస్ అయి ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీనియర్ డిప్లొమా ఇన్ పోయింది పోస్ట్ కోడ్ నేమ్ ఆఫ్ ది పోస్టు నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు గ్రూపు శాలరీ ఎంత పే చేస్తారు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి రిజర్వేషన్ వాళ్ళకి ఎంత ఉంది ఏంటి మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ వివరంగా ఇచ్చాను మీరు పాస్ చేసుకుని చూసుకోండి మేల్ ఫీమేల్కి సంబంధించి ఇచ్చారు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు విడివిడిగా ఉన్నాయి రిజర్వేషన్ కూడా విడివిడిగా ఉన్నాయి మోడ్ ఆఫ్ ది సెలెక్షన్స్ వచ్చేసరికి 3 రకాలుగా ఉన్నాయి 1 రిటన్ టెస్ట్ 2 ఇంటర్వ్యూ 3 స్కిల్ టెస్ట్ 3 ఉంటాయి మీరు జాగ్రత్తగా దీనికి సంబంధించిన సిలబస్కి సంబంధించి నేను మీకు వేరే వీడియో చేసి పంపిస్తాను చూసుకోండి అప్డేట్ చేస్తూ ఉంటాను ఎగ్జామ్ డేట్ కూడా ఇంకా డిక్లేర్ చేయలేదు అది చేశాక నేను సిలబస్కి కట్ ఆఫ్ మార్క్స్ గురించి ప్రతిదీ కూడా మీకు వివరంగా ఇస్తాను అంతేకాకుండా ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి చాలా తక్కువ 100 రూపీస్ మాత్రమే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు ఫీజు ఉండదు లోకల్ ఢిల్లీలో ఉండే వాళ్ళకి కూడా ఫీజు లేదు మిగిలిన వాళ్ళందరూ మాత్రం ఫీజు పే చేయాల్సిందే ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇచ్చాను అంతేకాకుండా కింద నేను ఇచ్చిన పీడిఎఫ్లోకి వెళ్ళి కూడా మీరు చూసుకుని జాగ్రత్తగా అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను ఆన్లైన్ అప్లికేషను చూసుకోండి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి 25 మే 2021 క్లోజింగ్ డేట్ వచ్చి 24 జూలై 2021 అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చాను చూసుకోండి కింద నా డిస్క్రిప్షన్లో ప్రతి లింక్స్ కూడా ఇచ్చాను మీరు లాగిన్ అయ్యి వెబ్సైట్ని చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు ఇంకెవరికైనా సరే టీచర్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి కనుక మిగిలిన వాళ్ళు కూడా షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్